ధమాకా సింగ్ జైల్ నుండి కడియలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. అయితే అతని దృష్టి సైడ్ లాక్ వైపు మళ్ళుతుంది. అయితే లాక్ తెరవడానికి అతనికి ఒక కోడ్ అవసరం. కోడ్ ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా? శ్రద్ధ వహించండి మరియు మీ ఆన్సర్ ను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. फ्रॉग क्लू कोसम तैयार चेयबड़िंदी मरियु फ्रॉग योक्क स्पेलिंग F R O G मरियु मीरु अक्षरालु मरियु संख्यलनु मैच चेसिनट्लयिते मीरु पोंदुतारु F 1 R 7 O 8 मरियु G 2 काबट्टी कोड 1782 अवुतुंदी. धमाका सिंग तलुपु तेरिचाडु. कोड नु नमोदु चेयडं द्वारा जैलु नुंडी तप्पिंचुकुन्नाडु. అతను ఎగ్జిట్ వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అతను పరిగెత్తున్నాడు అప్పుడు అతని కళ్ళు సమీపంలోని టేబుల్ మీద పడ్డాయి. అతను ఆకలితో ఉన్నాడు మరియు అతని కడుపు గొణుకుతోంది. కాబట్టి అతను అనుకున్నాడు, నేను తినడానికి ఏదైనా తీసుకోవాలి. ధమాకా సింగ్ కి టేబుల్ పై ఆహారం కోసం నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆహారం ఉత్తమమో చెప్పండి. ఏ బి సి లేదా డి? మీ ఆన్సర్ ను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ధమాకా సింగ్ అక్కడ కూర్చుని తినలేడు. అతను పారిపోవాలి మరియు పారిపోతున్నప్పుడు అతను ఒక వస్తువు మాత్రమే తినగలడు, బర్గర్. అతను బర్గర్ ని పట్టుకుని ఎగ్జిట్ వైపు పరిగెత్తాడు. అతను దగ్గరకు వచ్చేసరికి మూడు తలుపులు ఉన్నాయి. మూడు తలుపులను గమనించి అతను ఏ బి లేదా సి వైపు పరిగెత్తాలా అని నాకు చెప్పండి. ఏ మరియు బి గేట్లపై ఉన్న గార్డ్స్ వద్ద తుపాకీలు ఉన్నాయి, కాబట్టి అక్కడ నుండి వెళ్లడం చాలా ప్రమాదకరం. మూడవ తలుపు గార్డ్ వద్ద ఒక కర్ర మాత్రమే ఉంది. ధమాకా సింగ్ అతనితో సులభంగా పోరాడి తప్పించుకోగలడు. ధమాకా సింగ్ అడవిలోకి పారిపోయే ముందు మూడవ గేటు వద్ద ఉన్న గార్డ్ తో పోరాడాడు. ధమాకా సింగ్ మరోసారి జైలు నుంచి తప్పించుకున్నాడు. తదుపరి పజల్ చూద్దాం. మీరు గణితంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో పరీక్షిద్దాం. ఒక చాక్లెట్ మరియు ఒక వాటర్ బాటిల్ ధరను కలిపితే 110 రూపీస్ మరియు చాక్లెట్ ధర వాటర్ బాటిల్ ధర కంటే 100 రూపీస్ ఎక్కువ. అప్పుడు చెప్పండి, వాటర్ బాటిల్ ధర ఎంత అవుతుంది? కింద కమెంట్ లో మాకు తెలియజేయండి. సమాధానాన్ని చూద్దాం. మీ సమాధానం రూపాయలు 10 అయితే అప్పుడు మీరు తప్పు. బాటిల్ ఖరీదు 10 రూపీస్ అయితే అప్పుడు చాక్లెట్ 90 రూపీస్ ఎక్కువ అవుతుంది, 100 రూపీస్ కాదు. ఈక్వేషన్ ను పరీక్షించడానికి బాటిల్ ధరను ఎక్స్ గా తీసుకోండి. బాటిల్ ఎక్స్ మరియు చాక్లెట్ ధర బాటిల్ కంటే 100 రూపీస్ ఎక్కువ, కాబట్టి చాక్లెట్ ఎక్స్ ప్లస్ 100 అవుతుంది మరియు వాటి మొత్తం 110 రూపీస్. అప్పుడు ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 100 ఈక్వల్స్ టు 110 రూపీస్ అవుతుంది. 2x ఈక్వల్స్ టు 10 రూపీస్, x ఈక్వల్ టు 5 రూపీస్. అంటే బాటిల్ ధర 5 రూపీస్ మరియు చాక్లెట్ ధర 105 రూపీస్. తదుపరి పజల్ చూద్దాం. మేహుల్ ఇంటి సంఖ్య క్రమంగా మారుతుంది మరియు అతని నమూనా కూడా మారుతుంది. సోమవారం అతని ఇంటి నంబర్ A202, ఇది మంగళవారం C404 మరియు ఇది బుధవారం E606. కాబట్టి ఆలోచించి గురువారం మేహుల్ ఇంటి నంబర్ ఎంత అవుతుందో చెప్పండి. జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీకు ఎక్కువ సమయం కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయండి.
సమాధానం చూద్దాం. ఆల్ఫాబెట్స్ ఆల్టర్నేట్ గా పెరుగుతున్నాయి. A C E కాబట్టి తదుపరి అక్షరం G అవుతుంది. మరియు సంఖ్యలు 202 ద్వారా పెరుగుతున్నాయి. 202 404 606 కాబట్టి తదుపరి సంఖ్య 808 అవుతుంది. కాబట్టి ఇంటి సంఖ్య G 808 అవుతుంది. తదుపరి పజల్ చూద్దాం. రోనీ ఒక వారం పాటు సెలవులకు వెళ్తాడు. అతను సెలవుల నుండి తిరిగి వచ్చినప్పుడు అతను తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. అతను వెంటనే డిటెక్టివ్ మేహల్ నంబర్ కు డైల్ చేసి తన ముగ్గురు స్నేహితులపై తనకు అనుమానం ఉందని చెప్పాడు. సామ్, జిమ్మీ మరియు రేచల్. మేహల్ ముగ్గురిని ప్రశ్నిస్తాడు. నేను కూడా ఒక వారం పర్వతాలకు వెళ్ళాను, కాబట్టి నేను దీన్ని ఎలా చేయగలను? జిమ్మీ చెప్పాడు. నా ఫోటోలను చూడండి, నేను ఒక వారం పాటు బీచ్ కి వెళ్ళాను, నా ఫోటోలను చూడండి అని రేచల్ చెప్పింది. నేను ఎడారులలో ఉన్నాను, నేను ఈ వారం నగరంలో కూడా లేను. సామ్ చెప్పాడు, నా ఫోటోలు కూడా చూడండి. మేహుల్ ఫోటోలను గమనించిన తరువాత ఎవ్వరు అబద్ధం చెప్తున్నారో వెంటనే అర్థం చేసుకుంటాడు. ఎలా? ఫోటోలను చూసి మీరు చెప్పగలరా? మీ ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రండి సమాధానం చూద్దాం. రేచల్ ఫోటోలో షిప్ ఫ్లాగ్ కి వ్యతిరేకంగా దిశలో గాలిపటం ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే రెండు గాలి దిశలో ఎగురుతాయి. దాంతో ఆమె అబద్ధం చెప్తుందని గుర్తించాడు. తదుపరి పజల్ చూద్దాం. మేహుల్ మార్నింగ్ వాక్ కి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతను విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చాలా మందపాటి తీగను గమనించాడు. అది ఒక వ్యక్తిని ఎలక్ట్రోక్యూట్ కి గురిచేసింది. మేహుల్ సహాయం కోసం పరిగెత్తాడు మరియు కరెంట్ చాలా ఎక్కువ వోల్టేజ్ ఉన్నందున నాన్ కండక్టివ్ దాని కోసం వెతకడం ప్రారంభించాడు. మరియు అది లేకుండా మేహుల్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తే అతను కూడా షాక్ కి గురి అవుతాడు. కానీ మేహుల్ నాన్ కండక్టివ్ లేనిదేది కనుగొనలేకపోయాడు. చివరుగా మేహుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తిని డ్రాప్ కి కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి ఎలక్ట్రానిక్ వైర్ల నుండి దూరంగా పడిపోయాడు మరియు కరెంట్ నుండి సురక్షితంగా రక్షించబడ్డాడు. మేహుల్ కి కూడా షాక్ తగలలేదు. మేహుల్ కి షాక్ ఎందుకు తగలలేదు మరియు అతను ఆ వ్యక్తిని ఎలా కాపాడాడో మీరు వివరించగలరా? జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మనం భూమికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే షాక్ కి గురి అవుతాము. అంటే మనం ప్రపంచంలోనే అత్యంత మందపాటి విద్యుత్ తీగకు వేలాడదీయగలము మరియు మనం భూమికి కనెక్ట్ కాకపోతే షాక్ కి గురి అవము. షాక్ తగలకుండా ఎలక్ట్రిక్ పోల్ పై కూర్చున్న రెండు లవ్ బర్డ్స్ ని మీరు బహుశా చూసే ఉంటారు. అందుకే షాక్ కు గురైన వ్యక్తిని మేహుల్ జంప్ మరియు డ్రాప్ కిక్ చేసి తనను మరియు ఆ వ్యక్తిని కాపాడుతాడు. తదుపరి పజల్ చూద్దాం. సనా ఈ రోజు ఒంటరిగా పనిచేస్తుంది, కాబట్టి ఆమె సైమల్టేనియస్లీ కౌంటర్ ను చూస్తూ మాల్ ను మేనేజ్ చేస్తుంది. యాక్సిడెంటల్లీ ఒక పిల్లవాడు చాక్లెట్ బాక్స్ ని పడవేశాడు. ఆ ప్రదేశమంతా చాక్లెట్ ను వదిలి వేశాడు. సనా చాక్లెట్లన్నీ సేకరించి పెట్టె లోపల పెట్టింది. సనా తిరిగి వచ్చినప్పుడు క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును ఎవరో తీసుకెళ్లారని మరియు నేనే దొంగను, మీకు వీలైతే నన్ను కనుగొనండి అనే లేఖను ఉంచారని ఆమె చూస్తుంది. ఆ సమయంలో మాల్లో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వాళ్ళని చూసి దొంగను గుర్తించగలరా? మీకు కావాల్సిన సమయాన్ని తీసుకోండి మరియు ఆలోచించండి. రండి సమాధానం చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే గనుక నోటు రాసిన తరువాత దొంగ పెన్నును ఎడమవైపు వదిలిపెట్టాడు. అంటే
దొంగ లెఫ్ట్ హ్యాండెడ్ అన్నమాట మాల్లో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు మరియు మధ్యలో ఉన్న వ్యక్తి లెఫ్ట్ హ్యాండెడ్ ఉన్నవాడు ఎందుకంటే అతను తన ఎడమ చేతిలో బాటిల్ ను పట్టుకొని ఉన్నాడు మరియు నీరు కూడా ఎడమ నుండి తాగుతున్నాడు తదుపరి పజిల్ చూద్దాం లాటరీ ఆడే అవకాశాన్ని రోనీ ఎప్పుడు వదలకూడదు ఒకసారి అతని లాటరీ టికెట్ నంబర్ 1000 డాలర్ లాటరీ నంబర్ తో మ్యాచ్ అవుతుంది నేను లాటరీ విజేతను ప్రైజ్ మనీని చూసిన తర్వాత రోనీ చాలా ఉత్సాహంగా ఉంటాడు అతను వెంటనే తన బాస్ కి ఫోన్ చేసి అతనిని చాలా దుర్వినియోగం చేసి ఉద్యోగం మానేస్తాడు ఆనందంగా అతను తన ఇంటి కోసం లెక్క లేనని వస్తువులను ఆర్డర్ చేస్తాడు అతను ఇంటికి తిరిగి వచ్చి లాండ్రీ అంతా వాషింగ్ మెషిన్ లో లోడ్ చేస్తాడు ఆ తర్వాత అతను ఒక రెస్టారెంట్ నుంచి చాలా ఫుడ్ ఆర్డర్ చేసి తన స్నేహితులందరిని పార్టీకి ఆహ్వానిస్తాడు పార్టీలో స్నేహితులందరూ సరదాగా గడిపారు పార్టీని అనుసరించి రోనీ ఉరివేసుకున్నాడు కానీ ఎందుకు రోనీ అలా ఎందుకు చేసాడు మీరు ఒక పరిష్కారంతో రాగలరా మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు శ్రద్ధ వహిస్తే రోనీ లాటరీ టికెట్ ను జేబులో పెట్టుకుంటాడు రోనీ ఇంటికి రాగానే తన లాండ్రీ మొత్తాన్ని వాషింగ్ మెషిన్ లో పడేస్తాడు కానీ టికెట్ ను తీసుకోవడం మర్చిపోయాడు దుస్తులతో పాటు లాటరీ టికెట్ ను ఉతికి ఆరేశాడు దీంతో రోనీ ఉరివేసుకున్నాడు తదుపరి పజిల్ చూద్దాం ఈ రెండు చిత్రాలను చూడటం ద్వారా హంతకుడు ఎవరో మీరు ఊహించగలరా ఏ లేదా బి మీ ఆన్సర్ ను కామెంట్ చేసి చెప్పండి ఫోటో బి లో ఉన్న వ్యక్తి నిద్ర పోతూ ఉండవచ్చు కానీ చిత్రం ఏ లో చూడండి ఓవెన్ నుండి చెయ్య బయటకు వస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఏ హంతకుడు ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ